కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 8 నెలలు అనుకుంటాను. వచ్చినప్పటి నుండి ఊదరగొడుతూనే ఉన్నారు. ప్రజాస్వామ్యం, ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన, సోనియా గాంధీ నాయకత్వం, ఇదంగానే కింద ప్రజలందరూ కూడా అదే అనుకుంటూ ఉన్నారు. ఎన్నికల కన్నా ముందు ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన అంటే ఎట్లా ఉంటుందో, మార్పు తీసుకొస్తామన్నారు కదా, మార్పు తీసుకొస్తారని నమ్మకం విశ్వాసంతో ఆడబిడ్డలందరూ కూడా, ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలు కావచ్చు, 2500 ఇస్తామని, గ్యాస్ సబ్సిడీ ఇస్తామని, రకరకాల హామీలన్నీ కూడా కావచ్చు. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడంలో మా మహిళా సోదరులు కూడా వెన్నంటున్నారు అనేది వాస్తవం. కానీ రాష్ట్రంలో ఒక్కసారి ఆలోచిస్తూ ఉంటే ఏం జరుగుతుంది? రోజు ఉదయం లేస్తే ఏటీవీలో ఏం వార్త కనిపిస్తుందో, ఏ పేపర్లో ఏం వార్త వినవలసి వస్తుందో అని అమ్మాయిలున్న తల్లిదండ్రులు అయితే వణికిపోతున్న సందర్భం చూస్తూ ఉన్నాం. మొన్న అసెంబ్లీలో రాష్ట్రంలో జరుగుతున్న మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు కానీ మానభంగాల గురించి మాట్లాడిన 48 గంటల్లో హైదరాబాద్లోనే 4 నిన్నటిదాంతో కలిపిన 5 అంటే అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఈ 48 గంటల్లోనే 5 మీద అత్యాచారం జరిగిందంటే ఈ ప్రభుత్వానికి చీమ పుట్టినట్టు కూడా లేదు. కనీసము ప్రభుత్వం నుండి స్పందన కూడా లేదు. ఎవరు స్పందించాలి? ప్రభుత్వం నుండి ఎవరో ఒకరు కనీసం స్పందించి రివ్యూ చేసుకొని ఒక భయం అనేది ఉండాలి కాబట్టి అది చేయాలి. దాని విషయం ఈరోజు ప్రశ్నిద్దామని, ఎందుకంటే ఎట్లాగో మమ్మల్ని పట్టించుకుంటలేరు. కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, రేప్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు, అసెంబ్లీ నడుస్తున్నప్పుడే మరొక 5 ఇలాంటి సంఘటనలు జరిగినాయంటే ఎక్కడ రాబట్టుకోవాలి సమాధానం? అసెంబ్లీలోనే చెప్పాలి కదా. దీని కన్సర్న్ మినిస్టర్ ఎవరున్నారు? గౌరవ ముఖ్యమంత్రి గారే కదా. ఈరోజు అడుగుదామని ఉదయం నుండి 10:00 నుండి మొదలు పెడితే 2.5 గంటల వరకు మించుమించు అంటే 4.5 గంటలు నిల్చుంటే కూడా, ఆడబిడ్డలుగా మేము 3 4.5 గంటలు అసెంబ్లీలో నిల్చుంటే కూడా కనీసం మైక్ ఇవ్వడానికి భయపడతా ఉన్నారు. ఎందుకంత భయం అండి ముఖ్యమంత్రి గారు? ఆడబిడ్డలకు మైక్ ఇస్తే వాస్తవమే మాట్లాడతారు. ఏది తిమ్మిని బమ్మిని చేసే శక్తి ఆడబిడ్డలకు ఉండదు. వాస్తవం మాట్లాడే ప్రయత్నమే చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు మైక్ ఇవ్వడానికి నిజంగానే చరిత్రలో ఉండిపోతుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో 3 4.5 గంటలు నిలబడితే కూడా మైక్ ఇవ్వలేరనే మాట చరిత్రలో ఉండిపోతుంది ఖచ్చితంగా. మార్పు తీసుకొచ్చున్నారు మీరు. నిజంగానే ఆ సీట్ సైడ్ చూస్తూ ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూర్చున్న సీట్ సైడ్ చూస్తూ ఉంటే ఎలాంటి మహానుభావులు నా సీట్ మీద చూసాం కదా. ఒక రాజశేఖర రెడ్డి గారిని చూసాం, చంద్రబాబు నాయుడు గారిని చూసాం, కేసీఆర్ గారిని చూస్తున్నాం, రోషయ్య గారిని చూసాం, కిరణ్ కుమార్ రెడ్డిని చూసాం. ఇంతమంది ముఖ్యమంత్రులను అక్కడ చూశాను కదా. అక్కడ ఎవరన్నా ఒకరు అందరు కనిపించారు ఈరోజు మాకు. అక్కడ వాళ్ళు ఉండుంటే అయ్యో ఆడబిడ్డలు నిల్చున్నారే, ముందు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి, మిగతా తర్వాత మాట్లాడదామని మాట్లాడేవాళ్ళు. కానీ మేము నిల్చుంటే వాళ్ళ మొహాలలో రాక్షసానందం కనిపించింది. ఆశ్చర్యం వేసింది నాకు. ఒక్కరికైనా, కనీసం ఒక్కరికైనా గిల్టీగా ఫీల్ అవ్వలేదు. 4.5 గంటలు ఆడబిడ్డలు నిల్చున్నారే అని ఒక్కరినే గిల్టీగా ఫీల్ అవ్వలేదు. పైగా రాక్షసానందం పొందుతున్న విషయాన్ని ఈరోజు నిజంగా చాలా బాధ అనిపించింది. నిజంగా చాలా ఈరోజు ఒక విషయంలో, ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో, ఆ రోజు ఈరోజే కాదు 40-50 సంవత్సరాల నుండి నేను ఇందిరారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చూసేదాన్ని. ఎస్సీ వర్గీకరణకు దండోరా వాళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడేవాళ్ళు, ఏం మాట్లాడాలి, ఆ రోజు నుండి చేస్తున్న పోరాటం, ఈరోజు సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన తీర్పు ఏదైతే ఉందో, బీఆర్ఎస్ పార్టీ తరఫున సంతోషాన్ని వ్యక్తపరచాం, హర్షం వ్యక్తపరచాం. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీర్మానం చేయడమే కాదు, దళిత సోదరులకు సంబంధించిన సోదరులందరినీ తీసుకొని ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వారికి తీర్మానాన్ని చూపించి వర్గీకరణకు అనుకూలంగా మీరు నిర్ణయం తీసుకొని చెప్పినారు ఆ రోజు కేసీఆర్ గారు. ఈరోజు చాలా సంతోషం, అది బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడడం జరిగింది. అదే స్కిల్ యూనివర్సిటీ అన్నారు, వెల్కమ్ చెప్పాం. కానీ రిప్లై ఇస్తున్నప్పుడు మాత్రం కనీసం బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసిందని చెప్పడానికి కూడా భయపడిపోయినారు. దాన్ని ప్రజలందరు గమనిస్తూ ఉన్నారు. దాన్ని బేస్ చేసుకొని, ఎస్సీ వర్గీకరణను బేస్ చేసుకొని మాకు టైం ఇవ్వకుండా మేము దానికి సపోర్ట్ చేస్తాం, కనీసం మాకు మైక్ ఇవ్వండి. లక్ష్మి గారు అయితే అరగంట అరిచారు. నేను ఒక ఆదివాసీ మహిళను కదా,
ఎస్సీ వర్గీకరణ మీద మాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి, ఒక్కసారి మైక్ ఇవ్వండి, ఒక్క నిమిషం సపోర్ట్ చేస్తాను. మేము దాంట్లో ధర్నాలలో పాల్గొన్నాము, వాటిలలో అన్నిట్లో కూడా మేము పాల్గొన్నాము. ఒక్కసారి మైక్ ఇవ్వండి, మైక్ ఇస్తే మేము మాట్లాడతామని చెప్పి ఎంత అడిగినా కూడా సరే సవిత ఇంద్రారెడ్డి గారికి అయితే మైక్ ఇయ్యను అని తీర్మానం చేశారు స్పీకర్ గారు. మరి కోవాలక్ష్మి గారు అడిగారు కదా, కోవాలక్ష్మి గారు అడిగినప్పుడు ఇవ్వాలి కదా, మాట్లాడతారు ఏం మాట్లాడతారు, ఆవిడ వర్గీకరణ మీద మాట్లాడుతున్నారు, మరి అందులో ఆదివాసీ ఆడబిడ్డ ఖచ్చితంగా ఇవ్వాలి కదా, దాన్ని కూడా ఇవ్వలేదు. ఈరోజు మరి రాష్ట్రంలో జరుగుతున్న ఈ అత్యాచారాలు, ఈ రేప్స్ ఏమైతే జరుగుతూ ఉన్నాయో, మొన్న డిమాండ్స్లో కూడా మేము మాట్లాడిన తర్వాత ఒక్కదానికి సమాధానం లేదు, పోనీ ముఖ్యమంత్రి గారైనా స్పందిస్తారేమో, ఇన్ని సంఘటనలు జరిగినాయి కదా గతంలో, మేము కూడా ప్రభుత్వాలను చూస్తున్నాం, అసెంబ్లీలో ఏదైనా వచ్చిందంటే, ఏదైనా ఒక సంఘటన బయట జరుగుతుందంటే ఆ రోజున ముఖ్యమంత్రులు మమ్మల్ని ఇమీడియట్గా పిలిచి మా ఆఫీసర్లను పిలిచి రివ్యూ చేసేవాళ్ళు. ఏం జరుగుతుంది ఇక్కడ, అసెంబ్లీ జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించినారని అధికారులను ప్రశ్నించేవాళ్ళు. కానీ ఈరోజు ఆ స్పందనే లేదు అసలు. ఈ ప్రభుత్వము మొద్దు నిద్రపోతుంది అనాలా, లేకపోతే చీమైన గుట్టినట్లేదు అనాలా అనేది అర్థం కావట్లేదు. ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడం, గత ప్రభుత్వం తిట్టడమే కాదు, ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు కదా, ప్రజలకు భద్రత భరోసా ఏ విధంగా కల్పించాలని ఆలోచన చేయకుండా మాట్లాడితే చాలు టార్గెట్ చేస్తామనే లెవెల్లో ఒక రకమైన శాడిజంతో పనిచేస్తున్నారు. ఇంకా శాడిస్ట్ అనాల్సి వస్తుంది, అది మర్చిపోండి. ఎందుకంటే మాట్లాడితే చాలు మిమ్మల్ని ఏదో ఒక రకంగా మేము డిమోడలైజ్ చేస్తామనే ప్రయత్నం ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది, ప్రజలు చూస్తూ ఉన్నారు. మొన్న ఏం చేస్తాం మేము, జస్ట్ మాట్లాడాం, మహిళలకు సపోర్ట్గా మాట్లాడినాం, రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. అధికారులు తీసుకురారేమో, కనీసం మేమైనా చెప్పాలి అనే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్క హైదరాబాద్లో ఒక్క రేప్ కేసు జరుగుతూనే హంగామా అయిపోయేది గతంలో, కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ మూలకు ఒకటి అంటారు, ఆ మూలకు ఒకటి అంటారు, సాయంత్రం వచ్చేసరికి లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది, 1, 2, 3, 4 అని తలంచుకోవాల్సిన అవసరం లేదా, హైదరాబాద్ సిటీకి ఉన్న గౌరవం ఈరోజు తగ్గట్లేదా, హైదరాబాద్కు ఉన్న ఇమేజ్ ఈరోజు పోవట్లేదా, అది మీకు ఆలోచన లేదా, అది దయచేసి ఇది ఆలోచించండి. మేము మాట్లాడతాం ఇవ్వండి అని అడుగుతున్నాం, ఒక్కసారి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అని ఎంత చేసినా కూడా కనీసం 4 గంటలు నిల్చున్నాం కదా, కనీసం మనసు మారుతుందేమో వీళ్ళకి, అయ్యో అక్కలు ఇంత నిల్చున్నారు, ఆడబిడ్డలు నిల్చున్నారు, మా ఇంట్లో ఆడబిడ్డలైనా గంతే కదా, ఒక్కసారి మాట్లాడతారేమో అని ఆలోచన కూడా నా స్పీకర్ గారు మా సైడ్ చూడరు, నా ముఖ్యమంత్రి గారు అలా చూస్తూ ఉంటారు, ఎంజాయ్ చేసుకుంటూ, మరి ఏంటో మరి అర్థం కాలేదు. అందరు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ నిజంగా, నేను 119 మందిలో 9 మందిని లేడీస్ని కదా, 6 మంది కూర్చున్నారు కదా, 3 నిల్చున్నాం కదా, మీరందరూ కూడా అక్కడ ఉన్న గౌరవ శాసనసభ్యులు ఒక్కసారైనా ఆలోచించారా, ఈరోజు మా శాసనసభకు సంబంధించిన మా మంత్రి గారు చాలా విషయాలలో హౌస్ బాగా నడవాలంటే అందరినీ రిక్వెస్ట్ చేస్తుంటారు, కూర్చోండి కోఆపరేట్ చేయండి, అని. ఈరోజు ఒక్కసారి మీరు లేవలేదండి శ్రీధర్ బాబు గారు, ఆడబిడ్డలు నిల్చున్నారు కదా కూర్చోండి మీరు అని ఒక్కసారి కూడా మమ్మల్ని అడగలేదు. ఎప్పటికైనా మైక్ ఇస్తారేమో, మనసు మారుతుందేమో అని ఆలోచించాను, కానీ లేదు. కానీ ఏమైపోయింది, అక్కడికి వచ్చిన తర్వాత కూడా నిజంగానే ఈరోజు ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడారు. అంబేద్కర్ గారు ఏం చెప్పారు, దళిత సోదరులు ఏ విధంగా అయితే ఈ సమాజంలో రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నామో, అన్నిట్ల వాళ్ళకి అన్ని రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటామో, అట్లాగే మహిళలు కూడా అదే కేటగిరీ అని చెప్పారు. మరి ఎక్కడండి ఈరోజు పెద్ద ఉపోద్ఘాతం ఇచ్చున్నారు ఈరోజు మరి మాట్లాడుతూ, కానీ ఏం మాట్లాడుతూ అక్కడ ఏం కనిపించింది మీకు సీను, అది మాత్రం ఆలోచించే స్థితిలో లేరు. ఇప్పటికైనా మహిళలందరూ, రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఇది గమనిస్తూ ఉన్నారు. ఊరికనే 1,000,000 మంది మహిళలను కోటీశ్వరులు చేస్తాం, మాటలు కాదండి, 1,000,000 మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామంటే ఆ మాటకే సంతోషపడతారు అనుకుంటున్నట్టున్నారు. కానీ ఈరోజు కింద స్థాయిలో ఈ నెల రోజుల నుండి మన హైదరాబాద్ సిటీలో జరుగుతున్న ఈ సంఘటనలు చూసి చాలామంది చదువుకున్న అమ్మాయిలు ఎవరైతే వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారో భయంతో అయిపోతున్నారు, అమ్మో మా పిల్లల్ని ఏమి చేస్తారో, ఎక్కడైపోతారో, ఇంకెవరైనా వెనుక పోవాలో సెక్యూరిటీ అనే కాడికి వచ్చున్నారు. అంటే ఒక రకమైన భయం, రోజుకు 4-3 ఇలా చెప్తూ పోతా ఉంటే అమ్మో మా పిల్లల పరిస్థితి ఏమవుతుందనే భయం సామాన్య జనాల మధ్యలో కలుగుతున్న విషయాన్ని దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను.